హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకా టాక్స్. ఈరోజు మై ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ చైతన్య ఇస్ హియర్, చైతు. సో ఆయన ఎథర్ తీసుకున్నాడు. ఆయన చెప్తున్నది ఏంటంటే, అన్న ఓలా కంటే ఎథరే చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అన్ప్రామిస్డ్ యూనో ప్రామిస్ డెలివరీ అవ్వకుండా ఉండే ఓలా కంటే ఎథర్ చాలా బెస్ట్ చాలా రకాలు కానీ. సో హీ వాంట్స్ టు రివ్యూ హిస్ బైక్. సో ఆయన దాంట్లో ఐ మీన్ ఎథర్లో ఎంత మంచి ఫీచర్స్ అని ఎందుకు ఫీల్ అవుతున్నాడు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. లేకపోతే టైర్స్, లేకపోతే సస్పెన్షన్, వాటి గురించి ఏం చెప్తావు? ఇంకా ఏమి ఉన్నాయి దీంట్లో ఫీచర్స్? రివర్స్ మోడ్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు రివర్స్ మోడ్ అనుకున్నాం, ఇట్స్ మనకి ఇక్కడ ఏం బటన్స్ లేవు అన్న. మన రివర్స్ లాగా ఇక్కడ కారు అక్కడ కారు లేవా? అట్లా ఏం లేవు, ఆర్ లేవు. అంటే మనకు అన్ని అవసరం లేక అంత వేస్ట్ ఆఫ్ బటన్స్. కస్టమర్కి అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, స్టార్ట్ చేసాము, పార్కింగ్ అసిస్టెంట్లోకి వెళ్తాం, ఓకే, ఇట్స్ రివర్స్. అచ్చా, స్క్రీన్లోనే ఇట్లా మనం ఇంత డ్రైవ్ చేయగలుగుతాం. మనకి నెట్వర్క్ కనెక్టివిటీ, బ్లూటూత్, మ్యాప్స్, ఇవి కామన్ కదన్న మనం, అంటే డిస్ప్లే ప్రకారం. ఓకే, అండ్ మనకి ఇప్పుడు మనం అన్నాం కదన్న చార్జర్ కనెక్టివిటీ ఎట్లుంటుంది, ఇలా ప్రాబ్లం లేదు. ఇలా 20 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి మెల్లమెల్లగా. సిటీస్కి వీళ్ళు పెంచుకుంటూ పోతుర్రు. సో మన టైర్స్ వచ్చేసి ఏందా 90x90. ఓకే, ఇవో మన సస్పెన్షన్ వచ్చేసి ఇది రేర్ సస్పెన్షన్, ఆరిజాంటల్ కాదు, వర్టికల్ సస్పెన్షన్స్ అన్ని ఇవి. ఓకే, ఆటో కటింగ్ మాత్రం బాగా ఇచ్చినట్టుండు. ఓలా లాగా కాకుండా సెంటర్ స్పోర్ట్సి లుక్, ఇదంటే సెంటర్ లో ఇది బనానా టైప్ ఇలే, బనానా టైప్ ఇలే. సో లగేజ్ అవి కూడా ఈజీగా క్యారీ, ఈజీ క్యారీ చేయొచ్చు, టెన్షన్ లేదు. సో దీనికి బ్యాటరీ ఎక్కడ పెట్టిండు మరి? కింద బ్యాటరీ ఇక్కడే అన్న, ఇక్కడే. కానీ బనానా ఇలే, బనానా ఇలే. ఓ, సో ఏమీ వెయిట్ చేసినా కూడా ఏం కాదు, ఏం కాదు. అది మనం చూసుకోవాలి మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఎంత వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం. అది అసలు దీనికి కీ ఇచ్చిండు, ఓలా కీ, కీ ఇచ్చిండు. ఇదే బెస్ట్ థింగ్ ఇన్ డిఫరెంట్ విన్ ఓలా విత్ ఇట్. ఓకే, అచ్చా, కీలు ఏం ఏమి ఉన్నాయి? లాక్ ఆఫ్ అన్న, ఆఫ్ ఆన్, డిక్కి. ఓకే, అచ్చా, బూట్ స్పేస్, బూట్ స్పేస్. ఓకే, దానికంటే తక్కువనే ఉంది కదా ఓలా కంటే? యా, ఇది 22 లీటర్స్. లైట్ కూడా ఇచ్చినట్టు, లైట్ ఇచ్చాను. ఓకే, యూఎస్బి పోర్ట్ ఇచ్చాడా దీంట్లో? లేదన్న. కొన్ని స్కూటర్స్ కంటే పెట్రోల్ దాంట్లో ఉన్నాయి కానీ దీనికి పెట్టలేదు. దేని నెక్స్ట్ అప్కమింగ్ లో అప్డేట్ చేస్తారేమో కానీ ఈ 450X లో మాకు ఇయ్యలేదు. బ్యాక్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్, అది ఛార్జింగ్ పాయింట్. లుక్ మాత్రం స్పోర్ట్స్ లుక్, స్పోర్ట్స్ లుక్ ఇచ్చాడు. ఛార్జర్ పరిస్థితి నీకు అన్న? ఛార్జర్ మరి 2 టైప్ ఛార్జర్స్ ఉన్నాయి, డాట్ పోర్టబుల్. నేను పోర్టబుల్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది మేము రెంటెడ్ హౌస్ కదా, ఇప్పుడు దానికి డాట్ కనెక్ట్ చేసి ఇంట్లో పెట్టేంత అవసరం లేదని పోర్టబుల్ తీసుకున్నా. పోర్టబుల్ ఇంట్లో ఉంది, తేలే, ఎందుకంటే అవసరం లేదు కదా, ఫుల్ ఛార్జ్ ఉంది కదా. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం కూడా లేదు, నేను ఎడికైనా పోయినా ఛార్జర్ ఇంట్లో క్యారీ చేయొచ్చు. క్యారీ చేయొచ్చు అన్న, పడుతుంది, కంఫర్టబుల్గా పడుతుంది. ఓకే, అది బట్టి హెల్మెట్ పడుతుంది, హెల్మెట్ పట్టదు. ఇంకా హెల్మెట్ అనుకుంటానే మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇదే చెప్తా అన్న, డిక్కి అది మనకి సీటింగ్. ఓకే, అచ్చా, ఈ లుక్, అచ్చా, డిక్కి హైట్ లేవడానికి. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనకి ఎయిర్ వెళ్ళిపోతుంది, ఎయిర్ విండ్ వెళ్ళిపోతుంది మోటార్కి. ఓకే ఓకే ఓకే, అచ్చా, మరి రైడర్కి ఏం ప్రాబ్లం కాదా అట్లా ఎయిర్ కని? ఏం కాదు, ఏం కాదన్న. ఇక్కడ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి గ్యాప్స్. ఓకే, సో లుక్ అయితే స్పోర్ట్స్ లుక్లో ఉంది. ఎథర్ 450X ఇది కదా? అన్న 450X. సో ఇంకా నువ్వు కంపేర్ చేయాల్సి వస్తే ఓలాకి ఎథర్కి ఏం ఏమి డిఫరెన్సెస్ ఎక్కడ కనిపిస్తుంది? ఫాల్స్ ప్రామిసెస్ ఏముండవన్న దీంట్లోనా? ఫాల్స్ ప్రామిసెస్ ఏముండవు, ఏమున్నాయి వాళ్ళని డైరెక్ట్ టు డైరెక్ట్ ఉంటారు. అండ్ కనెక్టివిటీ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్ ఇస్ పర్ఫెక్ట్. ఓలా కూడా వస్తుంది కానీ వాళ్ళు ఎంత ఫాస్ట్ వస్తే అంత మంచిది, ఎందుకంటే కస్టమర్ బండి కొన్నాడంటే రేపు బండి మనం బండి కొన్నాము ఒక యాక్టివా, ఎంత తిరిగినా లాస్ట్కి పెట్రోల్ బంక్ పోయి పెట్రోల్ కొట్టేయాలి. మనం ఎంత బయటికి పోయినా ఛార్జింగ్ స్టేషన్ పోయి ఛార్జింగ్ కొట్టి ఛార్జింగ్ పెట్టాల్సిందే. సో అది తెస్తే మనం 5.5 అవర్స్ ఎక్కడ మనం పెట్టి ఉండలేం, వెయిట్ చేయలేం ఎక్కడ బి. సో మనం ఛార్జింగ్ స్టేషన్ కూడా ఎంత తొందర పాసిబిలిటీ తెస్తే అంత బాగుంటుంది.
సో ఇంకా దీనికి దానికొచ్చి స్పీడ్ డిఫరెన్సెస్ ఉన్నాయి, దాంట్లో స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ ఉంది కదా, దానికంటే కూడా ప్రైస్ ఎక్కువ ఉంది కరెక్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం నడిపే పట్టి పెట్రోల్ సేవింగ్స్ అన్నీ మనం ఇచ్చే మెయింటెనెన్స్ బట్టి కూడా తగ్గిపోతుంది, అదే రీజనబుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను పెట్రోల్ మెయింటైన్ చేస్తాను అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 200 రూపీస్ అని నేను కాలేజ్ బాగుంటే 50 వచ్చేసి ఎంత వస్తుంది నాకు ఒక 60-70,000 వస్తాం 1 ఇయర్కి అప్రాక్స్. ఓకే సండే అని ఎట్లనే మనం బండి తీయాల్సి వస్తుంది అని అని మనం తీసుకుంటే 70,000 వస్తుంది. అట్లా నేను 3 ఇయర్స్ నడిపినా అప్రాక్స్ 2 లాక్స్ టచ్ అయిపోతుంది. ఇది 2 లాక్స్ టచ్ అవుతుంది, అడిషనల్ 4 లాక్స్ అయిపోతుంది. దీనికి అంత 4 లాక్స్ అవ్వదు, అవుతుంది మెయింటెనెన్స్ అవ కాస్టింగ్ అవన్నీ కలిపితే అవుతుంది ఒక 20-30,000. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏవి అవ్వదు. పవర్ ఆఫ్ ఆన్ ఆఫ్, పవర్ కట్ మనం పల్సర్ లైట్స్ లాగా ఇండికేటర్స్ ఇండికేటర్స్ అది కాదు, ఈ స్వైప్ రైడింగ్ మోడ్స్ అన్న ఇండికేటర్స్ ఇక్కడ స్వైప్ ఇది ఇండికేటర్స్ హారన్ అది లైట్స్. అచ్చా లిమిటెడ్ గా ఏదో నార్మల్ గా ఓలా ఓవర్ గేమ్ ఇన్ ఓవర్ గేయకుండా నార్మల్ స్కూటీ లాగా చేస్తారంట సింపుల్. ఎందుకంటే అది మనం డ్రైవింగ్ చేస్తాం ఏ బటన్స్ పట్టించుకోలేం, దీంట్లో అర్థమైపోతాయి 4 బటన్స్ ఉన్నాయి, టెన్షన్ ఉండదు. ఏమైనా కావాలంటే వాడు అప్డేట్ ఇచ్చుకుంటే ఇది చేస్తాడు యాప్స్లో, ఇక్కడ మనకు అప్డేట్స్ వచ్చేస్తుంటాయి. సో ఇప్పటి వరకు అయితే బ్లూటూత్ సాంగ్స్ ప్లే అవన్నీ కూడా ఎనేబుల్ ఉన్నాయి, ఉన్నాయి మొబైల్ యాప్ కూడా వచ్చేసి. కానీ ఏంటంటే స్పీకర్స్ లేవు దీనికి, అది మన ఓలా అలా అట్లా స్పీకర్స్ ఏం లేవు. మనం పాటలు ప్లే చేసుకోవచ్చు ఫోన్ ఓలా మీకు ఆన్ టైం ఇచ్చి ఉంటే మీరు ఓలా తీసుకునేట వల్ల తీసుకోవచ్చు అన్న. బట్ ఆ టైం ఎట్లుందంటే చెప్పలేం, వాళ్ళ రెస్పాన్స్ కరెక్ట్ అయితే ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని చెప్పాలంటే అయినా ఇంకా మనం సీటింగ్ కూడా చాలా బాగుంటుంది, మనకు ఫుట్ రెస్ట్ అట్లా ఉండదు, మన ఫుట్ రెస్ట్ వేరే బండ్ల ఉండదు. సైడ్ స్టాండ్ లేదు, సెంటర్ స్టాండ్ లేదు అన్న, దీంట్లో కూడా సెంటర్ స్టాండ్ లేదు, ఇది మనకి ఇది లేదు, ఇది మన సైడ్ మనం కూర్చోవాలి. ఇది చెప్పాలంటే లేడీస్ కూర్చోనికి ఇట్స్ నాట్ కంఫర్టబుల్ వెహికల్ లైక్ ఓలా అన్నమాట. ఓలా అంటే యాక్సెసరీస్ ఉన్నాయి అంటుండు, 90% దీనికైతే 90% కూర్చోలే. మనం మోడిఫై చేసుకోవచ్చు, ఆ యాక్సెసరీస్ దొరుకుతాయి బయట, కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ బెటర్ ఏంటంటే ఇట్లా ఉండడం బెటర్, కంఫర్ట్ గా మంచి ఓలా చేస్తారు బ్రాండింగ్ అది. సో మాక్సిమం స్పీడ్ అయితే 90 మాక్సిమం స్పీడ్. సో టోటల్ గా 4 మోడ్స్ ఇచ్చాడు, ఎకో రైడ్ స్పోర్ట్స్ వ్రాప్. ఓకే సో 4 మోడ్స్ లో మాక్సిమం ఆఫ్ 95 వెళ్ళొచ్చు, అండ్ రేంజ్ వచ్చి మాక్సిమం 85 రేంజ్. ఒకవేళ 2 పర్సన్ అయితే డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. రేట్ మాత్రం ఓలా కంటే కొంచెం ఎక్కువనే ఉంది. యా 155 ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఆల్ ఇంక్లూడింగ్, నో సెపరేట్ చార్జెస్. అసలు సెంటర్ స్టాండ్ ఎందుకు ఇయర్ అంటే సెంటర్ స్టాండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ ఏ బ్యాటరీ ఉంటుంది కదన్న, ఓ బ్యాటరీకి మనం ఎట్లా కనెక్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కాలే, ఇంకా చేయలేదా వీళ్ళకి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు. కానీ బ్యాటరీ ఉంటుందని కింద వాళ్ళు అందుకే సెంటర్ స్టాండ్ చేయట్లేదని చెప్పారు. వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద ఫ్యూచర్లో మేము డెవలప్ చేస్తామని చెప్తారు. కాంటాక్ట్ అయితే ఏథర్ షోరూంలో కనుక్కుంటే ఈజీగా. చాలా బాగుందన్న, ఇప్పటికైతే కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు ఓలా కనెక్టివిటీ వాడు అన్ని ప్రాబ్లమ్స్ ఆర్డర్ చేస్తే ఓలానే ప్రిఫర్ చేస్తా, ఎందుకంటే తక్కువ రేట్కి వస్తుంది. ఇప్పుడు వెయిటింగ్ ఇప్పుడు సింపుల్ గా ఓలా వాడికి వాడే బిజినెస్ లాస్ చేసుకుంటున్నాడు, అంటే కరెక్ట్ గా టైం కి ప్రామిసెస్ ని ప్రామిస్ అంతే కదన్న. ఇప్పుడు కస్టమర్ కి చెప్తున్నావు నువ్వు చేసే చిన్న మార్కెట్ కాదు కదన్న, ఇట్స్ ఏ ఆటోమొబైల్ టూ వీలర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అది. సో ఆ మార్కెట్ కాబట్టి ఫ్లాస్ ఉన్నాయి తప్పులేదు, కానీ అవి ఎంత జల్దీ రెక్టిఫై చేస్తే అంత మంచిది. రైడ్ ఎక్స్పీరియన్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్న, ఆఫ్ రోడింగ్ అయింది, ఆన్ రోడింగ్ అయిపోయింది, ఇంకా దీన్ని మొత్తం టెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 10 డేస్ అయిందన్న. వై ఎథర్ అంటే ఎందుకు ఓలా తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, వై ఓన్లీ? నేను రివాల్ట్ ట్రై చేసా, రివాల్ట్ ఏం ప్రాబ్లం ఏమొచ్చిందంటే రివాల్ట్లో వాళ్ళ కనెక్టివిటీ కరెక్ట్ లేదు. ఇప్పుడు నేను కస్టమర్ వస్తున్నప్పుడు వాళ్ళ కనెక్టివిటీ కరెక్ట్ ఉంటే కొన్నికి రెడీ ఉంటాడు, వాళ్ళేం రెస్పాన్స్ చేయదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము మనమే వాళ్ళు ఎంట పడుతూ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓలాది కూడా అంతే పరిస్థితి, ఇచ్చిన డెలివరీస్ ఇంకా కంప్లీట్ కాలే, తో వాళ్ళు వచ్చిన డెలివరీస్ కూడా చూసిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ట్రూ రేంజ్ వాళ్ళు 181 కిలోమీటర్స్ అన్నారు, 135 అంటారు. ఇప్పుడు 135 కూడా రీచ్ అవుతుందా లేదో కూడా డౌటే వస్తుంది ఒక్కొక్క మందికి.
సో దానివల్ల ఇప్పుడు 688 కిలోమీటర్స్ స్టిల్ నో. ఎన్ని డేస్ అయింది? 10 డేస్. టెన్ డేస్లోనే ఆల్మోస్ట్ యావరేజ్ ఆఫ్ 60 కిలోమీటర్స్ తిరుగుతున్నావు. ఛార్జింగ్ పరిస్థితి ఎన్ని అవర్స్ ఛార్జ్ చేయాలి? ఇది మన 0 నుంచి 100 కన్నా 5 అవర్స్ 30 మినిట్స్. ఓకే. అండ్ ఒకవేళ ఎకోలో వెళ్తే అంటే ఎకోలో హైయెస్ట్ స్పీడ్ ఎంత? 40 60 ఎకోలో హైయెస్ట్ స్పీడ్. ఒకవేళ ఎకోలో వెళ్తే ఎంత వస్తుంది? 80 to 85 అంతే. ఇంకా ఇంకొకరు కూర్చుంటే మనకి 75 to 70. ఓకే. సో 70 to 75 రేంజ్ అయితే వస్తుంది. ఇంకా స్పెషల్ ఫ్యూచర్ చెప్పమంటే ఓలాకి ఉన్న ఓలాలో లేనిది దీంట్లో ఎథర్లో ఉన్న కనెక్టివిటీ. బెస్ట్ కనెక్టివిటీ, ప్రాబ్లమ్ లేదు సిటీలో. ఏడైనా మనం వెళ్ళినా ఛార్జింగ్ స్టేషన్స్ ఆర్ అవైలబిలిటీ. ఓకే. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 20 ఉన్నాయి. ఇంకా వాళ్ళు పెంచుతూ పోతున్నారు. ఓకే. సో వీళ్ళ కనెక్టివిటీ అసలు ప్రాబ్లం లేదు. అండ్ రెస్పాన్స్ ఇస్ ఫాస్ట్. వీళ్ళ రెస్పాన్స్ ఇస్ బెటర్ అండ్ ఫాస్ట్. ఓకే. అండ్ దీని కూడా ఎక్కువ మనకి టెన్షన్ ఉండదు. మనం ఏతర్ తీసుకున్నా ఇప్పుడు ప్రాబ్లమ్ అయినా వాళ్ళు వచ్చి అసిస్టెంట్ చూస్తారు. వాళ్ళు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అన్ని అసిస్టెంట్స్ ఉన్నాయి. ఇన్ 24 అవర్స్ వీళ్ళు కాంటాక్ట్ అవుతారు మనకి. ఓకే. మనకి యాప్ ఫీచర్ ఉంది. మన బండిని మనం ట్రేస్ చేయొచ్చు. ఎంత ఫ్యూల్ సేవ్ అయిందో కూడా మనం చూపించగలుగుతాం. ఇంకా మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా బాగుంది అన్న. ఇట్స్ కంఫర్టబుల్, నో ప్రాబ్లం. సడన్గా పెట్రోల్కి వెళ్ళి మనం ఎలక్ట్రిక్కి స్వైప్ అయిపోతాం కదా. స్టార్టింగ్ డేస్లో కొంచెం 2-3 డేస్ అట్లుంటుంది. కానీ సౌండ్ ఏమన్నా ఎథర్లో బెల్ట్ సౌండ్ ఏం లేదన్న. ఎక్కువ ప్రాబ్లం వచ్చిందంటే డిస్క్ సౌండ్ వస్తుంది, బ్యాక్ డిస్క్. ఎందుకంటే ఇంకా మనం సిటీలో వాడుతూనే ఉంటాం. ఇంకా డిస్క్ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇంకా ఊకే రాదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చాడు? ఛార్జింగ్ పాయింట్ ఇది అన్న. సో ఈ ఛార్జింగ్ టోటల్గా 5.5 అవర్స్ చేయాలా ఫుల్ ఛార్జ్? 5.5 అవర్స్ మన ఫాస్ట్ ఛార్జర్ అయితే 1.5 అవర్. 1.5 అవర్ 1 అవర్ 10 మినిట్స్. సో ఒకవేళ ఎకోలో అయితే 60 స్పీడ్, 60 స్పీడ్ మ్యాక్సిమం 80-85 ఇద్దరు అయితే తగ్గొచ్చు. 5-10 కిలోమీటర్స్ అట్లా. ఓకే. ఈ ఓలాలో లేనట్టుగా ఇప్పుడు దీంట్లో ఉన్నట్టుగా ఏదో చెప్పినావు నాకు ఇందాక. ఓలా ఛార్జింగ్ పాయింట్ గురించి, ఛార్జింగ్ కనెక్టివిటీ అన్న ఎట్లా? ఏంటంటే అన్న, ఇప్పుడు మనం ఇప్పుడు వస్తారన్న ఓలా కనెక్టివిటీ తెలియదు మనకి. ప్లస్ వాళ్ళు ఛార్జింగ్ ఏంది ఇప్పుడు అనుకో, ఇప్పుడు నేను లాక్ ఇప్పుడు ఛార్జింగ్కి వెళ్ళి వస్తా, ఛార్జింగ్ స్టేషన్ పోతా, ఛార్జర్ పెట్టేస్తా, ఆఫ్ చేసేస్తా బండిని. ఓకే. నేను వెళ్ళి లోపల మనకి మన ఏతర్ స్టోర్ ఉంటే ఏతర్ స్టోర్లో మనం కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే. దాంట్లో పోయి మనం ఛార్జింగ్ పెట్టేసామనుకో, మన ఫోన్లో ట్రాక్ అయితే ఉంటుంది 80%. ఇంకోటైనా వచ్చి ఇంకొకరు వచ్చి బండి నా ఛార్జింగ్ కూడా అయిపోతుంది ఇట్లా పీకలేరు. ఒకళ్ళు ఫస్ట్ వచ్చిన కస్టమర్కి వాళ్ళు ప్రయారిటీ. అది అయిపోయిన తర్వాత నీ బండి. ఓకే. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఛార్జింగ్ పెట్టేసినావు, వెళ్ళిపోయినావు, వేరే వాళ్ళు వచ్చి తీయలేరు, ఎవ్వరు తీయలేరు. సో అప్పుడు అంటే అన్లెస్ నువ్వు మళ్ళీ లాక్ ఆన్ చేస్తేనే అది వెళ్తుంది. సో లాక్ అవుతుంది, బేసిక్గా లాక్ అయిపోతుంది. సో క్వశ్చన్ ఈజ్, ఒకవేళ నీ బ్యాటరీ ఫుల్ అయిపోతే అప్పుడు ఓపెన్ అవుతుంది? బ్యాటరీ ఫుల్ అయితే మనకి ఇండికేషన్ ఇస్తుంది, మెసేజ్ వస్తుంది. అంటే అన్లెస్ ఓనర్ వచ్చి ఓపెన్ చేసి, ఓనర్ వచ్చి ఓపెన్ చేసే వరకు అసలు అది అన్లాక్ అవ్వదు. 100% అయినాక ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. పవర్ కట్ ఆఫ్ అవుతుంది, బట్ అది కూడా అప్పుడు కూడా అన్లాక్ అవ్వదు. ఓనర్ వచ్చి తీయాలి అది. ఇంకేం ఫీచర్స్ ఉన్నాయి ఎథర్లో? ఇంకా స్పెసిఫిక్గా ఎథర్లో అంటే లుక్ అండ్ ఫీల్ డిజైన్ అన్న. ఇట్స్ అ స్పోర్టీ డిజైన్. నీకే అర్థమవుతుంది, నువ్వు ఫీల్ డ్రైవ్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది స్పోర్టీ డిజైన్. అండ్ వీళ్ళు కూడా చాలా స్పీడ్ పికప్ ఉంటుంది. కానీ ఈ మనం పోతుంటాము కదన్న, ఆ ఫీల్ నీకు ఎట్లుంటుంది అంటే ఒకేసారి వ్రాప్ పెడితే 90 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో పోతాం కదా, అది ఒక రేంజ్లో ఉంటుంది. బ్యాలెన్సింగ్ అయితే పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్. మనం యాక్టివాలో 80-60, 60-70 దాగడం కన్నా
సో ఇట్స్ 104. సో ఓవరాల్ హబీస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్న, ఇప్పటికైతే కంఫర్టబుల్ ఉంది. ఒకవేళ నువ్వు ఎవరికైనా రిఫర్ చేయాల్సి వస్తే ఓలా చేస్తావా ఎంత చేస్తావా? ఇప్పుడు ఓలా కనెక్టివిటీ వాడు అన్ని ప్రాబ్లమ్స్ ఆర్డర్ చేస్తే ఓలానే ప్రిఫర్ చేస్తా. ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. బై బై.